యాక్షన్. అనురాధం మనసావచ్చ వాడనిపించా. అప్పటికే ఆ లిరిక్ నేను 10th కంపోజ్ చేసింది. అది ఏది ఫస్ట్ లైన్, మనసావచ్చ నిన్నే వరచ నిన్నే ప్రేమించ మాట దాచ కాలాలు వేచ నడిచ నేను నీడల మనసా. ఎలా అంటారు అది అనిపిస్తే ఇట్స్ ఓకే అని అన్నాడు. బట్ నాకు తెలుసు అది ఎంత ఎంతమంది దాన్ని ఆ పాటకి ఇదైపోయారు అంటే ఫీల్ అయి ఉంటారు అనేది. బికాస్ అది హార్ట్లోంచి వచ్చిన కంపోజిషన్స్ అవి. ఆ తర్వాత ఫస్ట్ లైన్ తర్వాత సార్ గురుగారు మీరు రాసేయండి అని చెప్పి నెక్స్ట్ లైన్స్ నుంచి ఆయన రాశారు పొంగులి గోదావరి. అంటే జనానికి చాలామందికి ఏమవుతుందంటే సినిమా నుండి వరకు ఆనందాన్ని ఇవ్వాలి కదా, ఆ ఆనందంలో ఇన్స్టెంట్గా ఇట్లా ఒక ఉత్తేజం వచ్చే వాటిని లేకుంటే మాస్ దాన్ని ఏదో అవే కోరుకుంటారు తప్ప సాఫ్ట్ అనే వరకు దానికంటూ ఒక వర్గం ప్రేక్షకులు ఉంటారు. అందంగా లేన అసలే బాలే నీడు జోడు అది ఒరిజినల్గా రాచులు కానీవే రసగులి కానీ మనసాదనివే నా ప్రియ. ఇలా రాసుకొని ఇలా రఫ్ లిరిక్ వేసుకున్నా. ఏదో పడితే ఆగు ఈ పాట అయిపోతుంది సాయంత్రం వరకు ఇస్తా అని నేను వెటర్ గారు ఇద్దరం ఏదో శేఖర్ గారికి నచ్చలే ఫస్ట్ ట్యూన్ ఎందుకో డౌట్ పడ్డాడు. బట్ వెటర్ గారు చెప్పిన తర్వాత ఇది యాక్సెప్టెడ్ అండ్ ఆయన రాస్తే ఏంట్రా బాబు అందంగా లేనా అసలేం బాగాలేనా అని రాశాడు అని చెప్పి ఆ లెటర్ పట్టుకొని ఐ మీన్ లిరిక్ పేపర్ పట్టుకొని నేను చాలాసేపు టెన్షన్ పడ్డా. ఈ నేను అనుకున్నది ఏం రాశాడు బాగా పాడుకున్నా. తర్వాత వెలిగింది ఒక అమ్మాయి యాంగిల్లో ఆలోచిస్తుంటే అమ్మాయి తను తాను అందంగా లేనా అసలేం బాగాలేనా అనుకోవడం అంటే ఏంటి అసలు ఇదేదో అవుతుంది రే పాట సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పి అప్పుడు హాఫ్ అన్ అవర్ టెన్షన్. అంటే లిరిక్ రాసిన ఉన్నబడే నా ట్యూన్ ఇవ్వగానే ఒక రైటర్కి కూడా ఏమనిపిస్తుంది అంటే మీరే రాశారా సాంగ్? నోనా వేటూరి రామమూర్తి గారు. ఇప్పుడు నేను ఒక కంపోజిషన్ చేసి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయనకు అట్లాగే ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక్కొక్క పదాన్ని పొదిగించడం అనేది ప్రాసెస్ అట్లాగే ఉంటుంది. ఆయన రాసి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని నేను సెట్ చేసుకునే ప్రాసెస్లో ఏమనిపిస్తుంది అంటే ఇది సెట్ అవుతుందో లేదా అంటే కొత్త వర్డ్ కదా ఒక డైజెషన్ సెట్ కావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, 1 hour పడుతుంది. 10 times పాడుకోవాలి. పాడుకొని బాగా ఇన్వాల్వ్ అయ్యి పాడుకొని ఎస్ ఇది బాగుంది అని ఫీల్ అవ్వాలి ప్రశాంతంగా. అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. అదర్వైజ్ దాన్ని దానిలో సెట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ ఫస్ట్ వచ్చే వర్డ్స్ అందంగా లేనా అసలేం బాగాలేనా అది మీ థాట్ మీ ఐడియానా డైరెక్టర్ ఐడియానా? నేను ఆయన రాశారు వేటూరి సుందరరామూర్తి గారు ఇదేంటి అని అడిగా అంటే అమ్మాయి అలా అంటుంది అలాంటి ఫీలింగ్లో ఉంది అని రాసి సునీత ఎంత బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే ఆమెనే హీరోయిన్ హీరోయిన్ ఆమెనా అన్నట్టు పరకాయ ప్రవేశం. అంటే ఆ డబ్బింగ్ కూడా ఆమెనే చెప్పడం వల్ల అంటే తను మనకు తెలిసి ఉండడం వల్ల అలా అనిపిస్తుందో ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నామేమో తెలియదు కానీ బట్ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.